ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనము టెయిల్ బోన్ పెయిన్ గురించి మాట్లాడదాం. టెయిల్ బోన్ అంటే ఏంటి? మన వెన్నెముకలో చిట్ట చివరి ఉండే బోన్ని టెయిల్ బోన్ అంటాం. ఈ టెయిల్ బోన్ ఏ కారణం చేతైనా కమిలిపోయినా దెబ్బ తగిలినా అక్కడ నొప్పి రావడం మొదలు పెడుతుంది. అంటే మనం చూసినట్టయితే మోస్ట్ కామన్ కారణం ఏంటి, ఎప్పుడైనా జారి చెతికీల పడ్డప్పుడు కానీ ఆర్ మెట్ల మించి జారి చెతికీల పడ్డప్పుడు కానీ చూస్తుంటాం. కానీ ఫీమేల్స్లో చూసినట్టయితే ఇది చాలా కామన్గా ఉంటుంది. అంటే ఫీమేల్స్లో అపార్ట్ ఫ్రమ్ అంటే ఇట్లా ఇండక్ట్ చేసినట్టు ట్రామానే కాకుండా డెలివరీస్ అప్పుడు ఫోర్సెప్లో యూజ్ చేసినప్పుడు కూడా ఇలా ట్రామా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెయిల్ బోన్ పెయిన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్ జనరల్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి? హార్ట్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు నొప్పి రావడం కానీ, ఆర్ చాలాసేపు ఇలా కూర్చొని లేచేటప్పుడు నొప్పి రావడం కానీ, ఆర్ కుర్చీలో కూర్చొని వెనక్కి అనుకున్నప్పుడు నొప్పి రావడం కానీ, ఆర్ టూ వీలర్ డ్రైవింగ్ లాంగ్ అంటే చాలా దూరం డ్రైవ్ చేసినప్పుడు నొప్పి రావడం కానీ ఇలా కంప్లైంట్స్ తోటి వస్తుంటారు. ఎప్పుడైతే ఇలాంటి కంప్లైంట్స్ తోటి మా ఎపియాన్కి వచ్చినట్టయితే వీ హ్యావ్ ఏ అంటే మా ఎపియాన్లో ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా వీరికి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటాం. ఫస్ట్ మా దగ్గర ఎపియాన్ లోపల ఇట్లా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక చిన్న ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఎక్కడైనా ఏమైనా మైల్డ్ డిస్లొకేషన్ ఉందా, యాంగులేషన్ ఏమైనా చేంజ్ ఉందా, అవన్నీ చూస్తాం. ఒకసారి ఈ కంక్లూజన్కి వచ్చిన తర్వాత వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము. అంటే వీళ్ళకి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వీళ్ళకి ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ గ్యాంగ్లియన్ ఇంపైర్ బ్లాక్ అంటాం. అంటే ఎక్కడైతే ఈ టెయిల్ బోన్ కమిలిపోయిందో అక్కడ దాని చుట్టుపక్కల ఉండే కొన్ని నరాలని గ్యాంగ్లియన్ ఇంపైర్ అంటాం. ఈ గ్యాంగ్లియన్ ఇంపైర్ని ఎప్పుడైతే మనము చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతుల ద్వారా కానీ గ్యాంగ్లియన్ ఇంపైర్ బ్లాక్ ఇవ్వడం ద్వారా ఇలాంటి పేషెంట్స్కు పర్మనెంట్ సొల్యూషన్స్. అండ్ మా ఎపియాన్లో అలా ఒక ఇంజెక్షన్ చేయడమే కాకుండా ఇంతకుముందు మేము చెప్పినట్టు ఒక మల్టీ మోడల్ అప్రోచ్, అంటే ఇంజెక్షన్ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఏంటి, ఆ ఎక్సర్సైజెస్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, అవన్నీ వాళ్ళకి చెప్తాం. ఇలా ఒక అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా వీళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటాము.